वेलकम टू टीएस 24 न्यूज़। कोयंबत्तूर तोली महिला बस ड्राइवर शर्मिला कथा ऊहिंचनी मलुपु तिरिगिंदी। आ मध्य तमिलनाडु तोली महिला बस ड्राइवर गा संचलनम सृष्टिंचिन शर्मिलानु इटीवले ट्रावेल्स याजमान्यं उद्योगं नुंची तोलगिंचिन विषयं तेलिसिंदे। एंपी कनमोली शर्मिला बस्लो प्रयाणिंचडं, आमे एंपीनी टिकेट तीसुकोमनि चेप्पटं, दांतो याजमान्यं आमेनु उद्योगं नुंची तीयिंचिंदी अनि ओवैपु शर्मिलाकु पापुलारिटी मोस एक्कुवैंदी अनि పాపులారిటీ కోసం బస్సులో ఉన్న ప్రయాణికులను పట్టించుకోవడం లేదు అని, అందుకే ఉద్యోగం నుంచి తీసేశారు అని రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి। తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నటుడు ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు। ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్కు అండగా నిలిచారు, శర్మిలాకు ఓ కార్ గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ప్రకటించారు। ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె పలువురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి అని కమల్ ఆకాంక్షించారు। ఇక శర్మిల అంశం చర్చనీయ అంశం కావడం తనను ఎంతో బాధించింది అని, యువతకు ఆమె ఎంతో స్ఫూర్తి కలిగించారు అని కమల్ అన్నారు। శర్మిల కెరీర్ డ్రైవర్ గానే ఉండిపోకూడదు అని, తను ఎంతో మంది శర్మిలను సృష్టించగలదు అని ఆ విశ్వాసంతోటే కమల్ కల్చరల్ సెంటర్ తరపున శర్మిలకు కార్ను అందజేస్తున్నామన్నారు। కేవలం క్యాబ్ సర్వీసులకే కాకుండా మరెంతో మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక నేతగా ఎదగాలని, ఈ కార్ను ఉపయోగించుకోవచ్చు అని కమల్ హాసన్ పేర్కొన్నారు।